హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను తీసుకున్న మినీ జ్యూసర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇది తెచ్చుకొని 1 మంత్ అవుతుందండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది, క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది ఛార్జింగ్తో పనిచేస్తుందన్నమాట. మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టేసుకుంటే మొబైల్కి ఎలా ఛార్జ్ చేస్తామో అలాగే ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఇలాంటి ఒక ఛార్జింగ్ పిన్తో పాటు ఈ జ్యూసర్ మాత్రమే వచ్చాయండి. దీనిలో మిగతా ఏమీ రాలేదు, ఇంకా ఏమీ ఉండవన్నమాట దీనికి. అలాగే మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు వడకట్టుకోవడానికి మనం ఏదైనా జల్లడి యూజ్ చేస్తాం కదా, దీనికి అలా కూడా అవసరం లేదన్నమాట. ఈ పేపర్లో ఈ జ్యూసర్ని ఎలా వాడుకోవాలనేది క్లియర్గా రాసింది. ఇది మొత్తం మనం చదివామనుకోండి, చాలా ఈజీగా మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీగా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంతో మనం ఏదైనా ఒక జ్యూస్ని ప్రిపేర్ చేద్దాము. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి, స్విచ్ ఆఫ్ బటను. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ ఇచ్చాడు కదా, ఇది మనకు అవసరం లేదు. అసలు దాదాపుగా మన మొబైల్ ఛార్జర్తోటే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2 సైజుల పిన్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట, బ్లెండ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో, ఇది ఎంత చిన్నగా ఉందో అంత చక్కగా కూడా పనిచేస్తుందండి. మనం దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు దీంతో ఒక జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి నేను ఛార్జింగ్ పెట్టి తీసుకొచ్చానండి, క్లీన్ చేసి తీసుకొచ్చాను. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం బటన్ ప్రెస్ చేస్తే బ్లెండ్ అవుతుందన్నమాట. ఇక్కడ బనానా మిల్క్ షేక్ చేద్దాం. ఇప్పుడు మొదటిసారి ఇలా బనానాని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత మనం దీనికి కావాల్సిన షుగర్ని అలాగే పాలని కూడా వేసేసి బ్లెండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అలాగే వడకట్టడం కూడా చాలా ఈజీ. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనం మూత పెట్టేసి మనం ఆన్ బటన్ ఉంది కదా, ఇలా ఆన్ చేసి బ్లెండ్ అయిపోతుంది. ఛార్జింగ్ కూడా గంటలు పెట్టాల్సిన పని లేదండి, ఒక 10 నిమిషాల పాటు పెట్టేసి సరిపోతుందన్నమాట. ఇలా పైనున్న ఈ ఒక్క క్యాబ్ని తీసేస్తే మనకి ఈ క్యాప్లో నుంచి జల్లెడ్లాగా ఉంటుందన్నమాట. అలాగైనా సిప్ చేసుకోవచ్చు బయట ఉన్నప్పుడైతే. మనం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇలా మనం వడకట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం బ్లెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉందో. జ్యూసర్ కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదండి, అందరికీ అనుకూలమైన రేట్లోనే ఉంది. ఒకసారి మీకు కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.